వెల్కమ్ టు మై న్యూ ఛానల్ మధుమేష విత్ హబీ. ఈరోజు మనం ఆల్రెడీ న్యూ ఛానల్ స్టార్ట్ చేసేసాం కదా. వెంకటగిరి అనగానే అందరికీ గుర్తొచ్చే ఒక విషయం ఉంటుంది, వెంకటగిరి జాతర అంటే పోలేరమ్మ జాతర. మన గ్రామశక్తిని ఒక్కసారి దర్శనం చేసుకోవడానికి మేమిద్దరం బయలుదేరుతున్నాం. లెట్స్ మూవ్. ఇది మన వెంకటగిరి రాజాగారి కోట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వస్తే ఇలా ఇలా ఆర్చ్ కనిపిస్తుంది. ఈ ఆర్చ్ నుండి మనం ఫార్వర్డ్ ముందుకు వెళ్తూ ఉన్నామంటే మన వెళ్ళవలసిన అమ్మవారి దేవస్థానం ఉంటుంది. చాలా చిన్నదైనా చాలా ప్రసిద్ధమైన దేవత. అమ్మవారు కూడా చాలా చాలా బాగుంటారు. జాతరలో ఆల్రెడీ మీకు చూపిస్తాను నెక్స్ట్ జాతరలో. ఇక్కడ చూడండి ఎంత బాగుందో అమ్మవారు ఆర్చ్, చాలా అందంగా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ ఆర్చ్. ఇక్కడ చూడండి చాలా బాగా బిజినెస్, ఆకు తమలపాకులు అమ్ముతున్నారు, పూలు పూల మాలలు. ఈరోజు అందులో మంచి వారం కదా అమ్మవారికి, అందుకని అమ్మవారి దర్శనం ఎక్కువ ఉంటుంది, క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ మనం వీడియో తీసేద్దాం, మీకోసం మీ ముందుకు వచ్చేసాను. ఓకే, ఇక్కడ టెంకాయలన్నీ అమ్ముతున్నారు, చాలా బాగుంది. ఆకులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఓకే ఓకే లెట్స్ గో. చూడండి ఇంకా అమ్మవారి గుడి ముందు ఉన్నటువంటి అంగళ్ళు, ఇదో కొంచెం క్రౌడ్గానే ఉంటుంది. గుడ్, చాలా ప్రసిద్ధమైన దేవత. ఎక్కడెక్కడి నుంచో వచ్చి జాతరకి కొన్ని లక్షల్లో ఉంటారు, ఇసుకేస్తే రాలనంతమంది జనాభా కూడా ఉంటారు. నేను చూపిస్తాను జాతరలో మీకు, మొత్తం చూపిస్తాను, లైవ్ చూపిస్తాను అమ్మవారి ఘటోత్సవం దగ్గర నుంచి. చాలా బాగుంటుంది కదా. చూడండి ఇది వచ్చేసాము అమ్మవారి దగ్గరికి, చాలా దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఇది అమ్మవారి ఎంట్రన్స్. ఇక్కడ ఇది అమ్మవారి గుడి. చూడండి ఎంత కలగా ఉంది అమ్మవారు, చాలా బాగుంది. అమ్మవారు చాలా ప్రసిద్ధమైన అమ్మవారు. ఇక్కడ ఇక్కడ ఈయనే పూజారి, చాలా బాగా చేస్తారనమాట. ఎవ్రీ గురువారం కూడా చాలా అందంగా అలంకరించి అమ్మవారి సేవలు ఎప్పుడూ నిత్యం ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట అమ్మవారి గడి, చాలా బాగుంటుంది. చాలా ప్రసిద్ధమైన అమ్మవారు. సెప్టెంబర్లో జాతర వస్తుంది, వినాయక చవితి అయిపోయిన మూడో బుధవారం. అప్పుడు నేను మీకు మొత్తం లైవ్, 2 డేస్ జరుగుతుంది జాతర, మొత్తం చూపిస్తాను. ఇది అమ్మవారి అరే చుట్టుపక్కల ఉండే వాతావరణం ఇలా ఉంటుంది, ఎవ్రీథింగ్. ఇది మనం ఇంత ఆర్చ్ చూసాం కదా అక్కడ ఆర్చ్, ఇది అమ్మవారి ప్రస్థానం ఎలా ఉంటుంది. ఇది అమ్మవారి పాదాలు. అమ్మవారి పాదాలు